ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన నటించే సినిమాలకు మాస్ క్లాస్ అంటూ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఇక పుష్ప సినిమాతో బన్నీ ఇమేజ్ అమాంతరం. ఇప్పుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ప్రస్తుతం బన్నీపై కొందరు కావాలనే టార్గెట్ చేస్తూ నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారని ప్రముఖ నిర్మాత ఎస్కేఎస్ అన్నారు. తాజాగా జరిగిన ఓ మూవీ ఈవెంట్లో ఆయన అల్లు అర్జున్పై కొన్ని కామెంట్స్ చేశారు. పుష్ప సినిమా కోవిడ్ కారణంగా 50% ఆక్యుపెన్సీ ఉన్న సమయం లేకుండా నార్త్ ఇండియాలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు అక్కడ ఎలాంటి వచ్చిందంటే కలకత్తాలోని ఓ వేయడమే కష్టం, కానీ అక్కడ పుష్ప మూవీ ఏకంగా 50 రోజులు అని ఆయన అన్నారు. తెలుగు సినిమా చరిత్రలో 70 ఏళ్లుగా ఎవరు సాధించలేని జాతీయ ఉత్తమ నటుడు అవార్డును కేవలం అల్లు అర్జున్ మాత్రమే సాధించడం ఆయన సత్తాను తెలుపుతుందని ఎస్కేఎస్ అన్నారు. ఇలా బన్నీ గురించి ఆయన చేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ఎస్కేఎస్ ఎలివేట్ చేసిన సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.